హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఈ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో విషయానికి వస్తే కంపారిజన్ వీడియో, అది కూడా ఎంఐ 10i 5G, ఇంకోవైపు చూస్తే మనకు రియల్మీ ఎక్స్ 7 5G. ఈ రెండు మొబైల్స్లో బెస్ట్ మొబైల్ ఏదో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో మిడ్ రేంజ్ విషయానికి వస్తే బెస్ట్ మొబైల్స్ ఏమిటి అంటే ఇవి రెండు మొబైల్స్ మీకు కనిపిస్తాయి, అవి కూడా 5G మొబైల్స్. అయితే ఈ రెండింటిలో కూడా బెస్ట్ మొబైల్ ఏది తెలుసుకోవాలి కదా, దానికోసమే ఈ వీడియో. మరికి ఎందుకు కలిస్తాం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, దానికన్నా ముందు చాలా ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోదు. ఇంకో విషయం, ఇన్స్టా ఐడి తప్పకుండా ఒకసారి వచ్చేయండి. మీకు లైవ్గా అప్డేట్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఇన్స్టాకి వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇక మన వీడియో విషయానికి వస్తే కంపారిజన్ వీడియో, అది కూడా షౌమి యొక్క ఎంఐ 10i 5G, ఇంకోవైపు చూస్తే మనకు రియల్మీ నుంచి లేటెస్ట్ మొబైల్ రియల్మీ ఎక్స్ 7 5G. ఈ రెండు మొబైల్స్ చూస్తే మనకు ప్రజెంట్ మార్కెట్లో దాదాపుగా సేమ్ ప్రైస్ ట్యాగ్కి ప్రజెంట్ ఇండియా మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే ముందు చూడాల్సింది డిజైన్. డిజైన్ విషయానికి వస్తే ముందు చెప్పాల్సింది రియల్మీ ఎక్స్ 7 గురించి. ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు పూర్తిగా ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, ఇక్కడ మనకు గ్లాస్ బాడీ రావడం లేదు. రియర్ సైడ్లో మనకు ట్రిపుల్ కెమెరా ఉంటుంది, అదేవిధంగా ముందు వైపు చూస్తే పంచ్ హోల్ డిస్ప్లే, డిస్ప్లే లోపల మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ లభిస్తుంది. కానీ ఒక్క విషయం, ఇక్కడ మనకు ఎస్డి కార్డ్ సపోర్ట్ రావడం లేదు, అదేవిధంగా 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ లేదు. కానీ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఈ మొబైల్ మనకు అందిస్తుంది. ఇటువైపు చూస్తే మనకు ఎంఐ విషయానికి వస్తే, ఎంఐ 10i 5G విషయానికి వస్తే పూర్తిగా ప్రీమియం బాడీ అంటే పూర్తిగా గ్లాస్ బాడీ లభిస్తుంది, అది కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. చాలా మంచి విషయం, అంటే మనకు ఈ ప్రైస్లో ఒక ప్రీమియం లుక్ స్మార్ట్ ఫోన్ మనకు అందిస్తున్నారు షౌమి. అదేవిధంగా మనకు రియర్ సైడ్లో గమనిస్తే క్వాడ్ కెమెరా లభిస్తుంది, ముందుగా చూస్తే మనకు పంచ్ హోల్ డిస్ప్లే లభిస్తుంది. ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏమిటి అంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లభిస్తుంది, అదేవిధంగా ఎస్డి కార్డ్ సపోర్ట్, 3.5mm ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్ ఇలాంటి ఫీచర్స్ ఇక్కడ మనకు లభిస్తాయి. దాంతోపాటు స్టీరియో స్పీకర్ సపోర్ట్ దీంట్లో కూడా మనకు అందిస్తుంది. అంటే డిజైన్ విషయానికి వస్తే ఓపెన్గా విన్ అవుతుంది షౌమి యొక్క ఎంఐ 10i 5G మొబైల్ కంపేర్ టు ఎక్స్ 7. అర్థమైందా? ఇక నెక్స్ట్ చూస్తే ఫీచర్స్. ఫీచర్స్ విషయానికి వస్తే ముందు చూడాల్సింది డిస్ప్లే. డిస్ప్లే విషయానికి వస్తే ఎక్స్ 7 విషయానికి వస్తే మనకు 6.4 inches ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే లభిస్తుంది, అది కూడా మనకు డిఫాల్ట్గా 60Hz రిఫ్రెష్ రేట్ని ఈ మొబైల్ మనకు అందిస్తున్నారు. అంటే ప్రజెంట్ మార్కెట్లో మనకు ఖచ్చితంగా, మనం ఇంత ప్రైస్ పే చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు మినిమంగా మనకు కావాల్సింది సూపర్ అమోల్డ్ డిస్ప్లే, అది మనకు రియల్మీ అందిస్తుంది. ఇది చాలా మంచి విషయం. అదేవిధంగా ఇటువైపు చూస్తే మనకు షౌమి విషయానికి వస్తే 6.67 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీ ప్యాన్ లభిస్తుంది, కానీ ఇక్కడ మనకు పూర్తిగా 120Hz రిఫ్రెష్ రేట్ని షౌమి మనకు అందిస్తుంది. గమనించారా? ఇక్కడ మనకి ఇచ్చేది ఐపీఎస్ ప్యానల్, కానీ అది కూడా మనకు 120Hz రిఫ్రెష్ రేట్. ఇప్పుడు పూర్తిగా మీపై డిపెండ్ అయి ఉంటుంది మీకు ఏ డిస్ప్లే కావాలి. మీరు గేమర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ ఆప్షన్ షౌమి, లేకపోతే ఒక డీసెంట్ డిస్ప్లే కావాలంటే ఖచ్చితంగా మీ ఆప్షన్ రియల్మీ ఎక్స్ 7. డిస్ప్లే విషయంలో పూర్తిగా మీ ఇష్టం. కానీ నా చాయిస్ విషయానికి వస్తే, నేను ఒక గేమర్ కాదు, నాకు ఖచ్చితంగా నా చాయిస్ రియల్మీ ఎక్స్ 7 యొక్క డిస్ప్లే. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే బ్యాటరీ. బ్యాటరీ విషయానికి వస్తే మనకు రియల్మీ ఎక్స్ 7 విషయానికి వస్తే పూర్తిగా 4,310 mAh బ్యాటరీతోని ఈ మొబైల్ మనకు అందిస్తున్నారు, అది కూడా పూర్తిగా 50W ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ విషయానికి వస్తే మనకు రియల్మీ అందించేది పూర్తిగా 65W సూపర్ డాట్ ఛార్జర్ని మనకు బాక్స్లో అందిస్తున్నారు, కానీ మొబైల్ మనకు సపోర్ట్ చేసేది కేవలం 50W మాత్రమే. అదేవిధంగా ఇటువైపు చూస్తే మనకు షౌమి విషయానికి వస్తే పూర్తిగా 4,820 mAh బ్యాటరీతోని ఈ మొబైల్ మనకు వస్తుంది, అది కూడా పూర్తిగా 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ మనకు సపోర్ట్ చేస్తుంది. అంటే బ్యాటరీ కెపాసిటీ విషయంలో అఫ్కోర్స్ విన్ అవుతుంది షౌమి, కానీ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే ఓకే మీ ఇష్టం, అది రియల్మీకి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక డీసెంట్ బ్యాటరీ లైఫ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీ ఆప్షన్ షౌమి. మొత్తానికైతే బ్యాటరీ విషయంలో విన్ అవుతుంది షౌమి అండి. ఇక నెక్స్ట్ చూస్తే ర్యామ్. ర్యామ్ విషయానికి వస్తే మనకు రెండు మొబైల్స్లో కూడా స్టార్టింగ్ చూస్తే మనకు 6GB RAM ఉంటుంది, ఇటువైపు చూస్తే మనకు 6GB RAM 64GB. అదేవిధంగా రియల్మీ విషయానికి వస్తే మనకు రియల్మీ ఎక్స్ 7లో స్టార్టింగ్ చూస్తే మనకు 6GB RAM 128GBతోని మొబైల్ మనకు వస్తుంది. అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తే రియల్మీ ఎక్స్ 7 ప్రైస్ విషయానికి వస్తే స్టార్టింగ్ 19999 అంటే 20Kలో ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇటువైపు చూస్తే మనకు షౌమి విషయానికి వస్తే స్టార్టింగ్ ప్రైస్ విషయానికి వస్తే 20999 అంటే అఫ్కోర్స్ ఇక్కడ మనకు 20999 ఎందుకు ఇస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ కెమెరా. ఇక్కడ మన కెమెరా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ కొంచెం హెవీ చేశారు. కానీ మొత్తానికైతే ప్రైస్ విషయంలో విన్ అవుతుంది రియల్మీ ఎక్స్ 7 5G మొబైల్, ఎందుకంటే కేవలం 20Kలో మనకు ఒక 5G మొబైల్ మన చేతిలో వచ్చేస్తుంది, బెస్ట్ విషయం అది. ఇంకో విషయం చెప్పాలంటే దీని ఓఎస్. ఓఎస్ విషయానికి వస్తే ముందు చూడాల్సింది ఇక్కడ మీ ఇష్టం అది కంప్లీట్గా, ఎందుకంటే
రెండు కూడా డిఫరెంట్ కంపెనీ యొక్క మొబైల్స్ కాబట్టి ఇటువైపు చూస్తే మనకు రియల్మీ యూఐ ఉంటుంది, ఇటువైపు చూస్తే మనకు మీ యూఐ 12 ఉంటుంది. అంటే మొత్తానికి అది మీ ఇష్టం, మీకు ఏ ఇంటర్ఫేస్ నచ్చితే అది మీరు తీసుకోవచ్చు. మొత్తానికి నా చాయిస్ మాత్రం రియల్మీ అని చెప్తాను, ఎందుకంటే దీంట్లో మనకు కొంచెం ఇంటర్ఫేస్ కొంచెం స్టాక్ ఆండ్రాయిడ్ లాగా కనిపిస్తుంది, నాకు కొంచెం అది నచ్చుతుంది. అంటే నా చాయిస్ ఖచ్చితంగా రియల్మీ ఎక్స్ సెవెన్. ఇక నెక్స్ట్ చూస్తే మెయిన్ విషయం 5G మొబైల్స్ కాబట్టి 5G ప్రాసెసర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇటువైపు చూస్తే మనకు రియల్మీ ఎక్స్ సెవెన్ విషయానికి వస్తే మియాటెక్ డైమెన్సిటీ 800 యూతోని ఈ మొబైల్ మనకు కనిపిస్తుంది. అంటే పూర్తిగా 2.4 GHz ఆక్టోకోర్ ప్రాసెసర్, అది కూడా మనకు మ్యాలి యొక్క G57GB ఈ మొబైల్ మనకు అందిస్తున్నారు. అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్, నార్మల్ సిపియు పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది లేటెస్ట్గా లాంచ్ అయిన 5G ప్రాసెసర్. అంటే మనకు ఈ మొబైల్ 5G మొబైల్ కాబోతుంది. ఇటువైపు చూస్తే మనకు దీంట్లో మనకు షౌమీ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ఈ మొబైల్ మనకు అందిస్తున్నారు. దాని క్లాక్ స్పీడ్ విషయానికి వస్తే 2.4 GHz కాదు, కేవలం 2.2 GHz మాత్రమే ఈ మొబైల్ మనకు అందిస్తుంది. అడ్రినో యొక్క 618 GPU ఉంటుంది. మొత్తానికి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, కానీ కంపేర్ టు స్నాప్డ్రాగన్ ఇక్కడ మనకు కొంచెం డిఫరెన్స్గా కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చేది మియాటెక్ డైమెన్సిటీ 800U కంపేర్ టు స్నాప్డ్రాగన్. కొంచెమే మనకు పర్ఫార్మెన్స్లో తేడా ఉంటుంది. నిజం చెప్పాలంటే హెవీ గేమ్ హెవీ యూసేజ్లో మనకు తెలుస్తుంది, కానీ నార్మల్ యూజ్లో పక్కన పక్కన రెండు మొబైల్స్ పెడితే మీరు దేంట్లో ఏదున్నది చెప్పలేరు, ఎందుకంటే దాదాపుగా మనకు నార్మల్ యూజ్లో సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ గేమింగ్ విషయానికి వస్తే హెవీ యూసేజ్ విషయానికి వస్తే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. మొత్తానికి ప్రాసెసర్ విషయంలో విన్ అవుతుంది ఆఫ్ కోర్స్ మియాటెక్ డైమెన్సిటీ 800U అండి. ఇక నెక్స్ట్ చూస్తే కెమెరాస్, కెమెరా విషయానికి వస్తే మనకు రియల్మీ విషయానికి వస్తే మనకు రియర్ సైడ్లో ట్రిపుల్ కెమెరా ఉంటుంది, 64 MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రోని ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా ఇస్తున్నారు. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకు 16 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది, అది కూడా మనకు పంచ్ హోల్లో ఇస్తున్నారు. మొదటికైతే ఇక్కడ మనకు రియర్ కెమెరాలో 4K స్లో మోషన్, నైట్ మోడ్, హైపర్ ల్యాప్స్, టైమ్ ల్యాప్స్ ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి, కానీ సెల్ఫీ కెమెరాలో మనకు 4K సపోర్ట్ లేదు, కేవలం మనకు 1080p మాత్రమే ఉంటుంది. అదేవిధంగా స్లో మోషన్, నైట్ మోడ్ ఇలాంటివి ఇక్కడ మనకు లభిస్తున్నాయి. ఇక ఇటువైపు చూస్తే మనకు షౌమీ విషయానికి వస్తే రియర్ సైడ్లో పూర్తిగా ఇప్పటి వరకు ఏ మొబైల్ కూడా ఇవ్వని విధంగా పూర్తిగా 108 MP కెమెరాతోని ఈ మొబైల్ మనకు ఇండియాలో ఎంట్రీ వచ్చేసింది. ఈ మొబైల్ విషయానికి వస్తే రియర్ సైడ్లో మనకు 108 MP ప్రైమరీ కెమెరా, అదేవిధంగా రెండో కెమెరా విషయానికి వస్తే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, మూడో కెమెరా విషయానికి వస్తే 2MP మ్యాక్రో, నాలుగో కెమెరా విషయానికి వస్తే 2MP డెప్త్ కెమెరాతో ఇక్కడ మనకు క్వాడ్ కెమెరా లభిస్తుంది. అంటే కంపేర్ టు రియల్మీ ఇక్కడ మనకు ఒక కెమెరా ఎక్స్ట్రా ఉంటుంది, అంటే అది డెప్త్ కెమెరా, చాలా మంచి విషయం. అదేవిధంగా ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే 108 MP ఇప్పటి వరకు ఏ మొబైల్ కంపెనీ కూడా ఇలా చేయలేదు, కానీ షోమీ మనకు అందిస్తుంది. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకు పంచోలో సెల్ఫీ కెమెరా ఉంటుంది, అది కూడా పూర్తిగా 16 MP. మొత్తానికి చెప్పేది ఒకటే, కెమెరా విషయంలో ఓపెన్గా విన్ అవుతుంది షౌమీ, కానీ మీకు రియల్మీ కెమెరా నచ్చితే మాత్రం, ఎందుకంటే రియల్మీ కెమెరాస్లో మనకు కొంచెం కలర్ విషయానికి వస్తే కొంచెం బూస్ట్ చేస్తుంది, అలాంటి ఫీచర్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఆప్షన్ రియల్మీ ఎక్స్ సెవెన్ 5G. కానీ మీకు ఒక డీసెంట్ కెమెరా కావాలంటే మాత్రం, కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం మీ ఆప్షన్ ఖచ్చితంగా MI 10i 5G అండి. మొత్తానికి రెండు మొబైల్స్లో రియల్మీ ఎక్స్ సెవెన్ 5G విషయానికి వస్తే డిస్ప్లే, ప్రైస్, ప్రాసెసర్, అదేవిధంగా రియల్మీ యొక్క UI ఇలాంటి విషయాలు మీకు కావాలంటే మాత్రం మీ ఆప్షన్ ఖచ్చితంగా రియల్మీ ఎక్స్ సెవెన్ 5G. కానీ మీకు ఒక ప్రీమియం మొబైల్ కావాలి, పూర్తిగా గ్లాస్ బాడీతో కావాలి, గొరిల్లా గ్లాస్ 5% ఉండాలి అంటే, అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే డీసెంట్ బ్యాటరీ లైఫ్, పూర్తిగా 108 MP, మీకు మెయిన్ విషయం ప్రాసెసర్ విషయానికి వస్తే క్వాల్కమ్ లాంటి కంపెనీ నుండి మనకు ప్రాసెసర్ కావాలంటే మాత్రం లేటెస్ట్ 5G ప్రాసెసర్, మీ ఆప్షన్ ఖచ్చితంగా MI 10i 5G. మొత్తానికైతే నా చాయిస్ విషయానికి వస్తే నా చాయిస్ ఖచ్చితంగా షౌమీ యొక్క MI 10i 5G అండి. ఈ వీడియో గురించి మీరు ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా రెండు మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చింది, మీరు ఏ మొబైల్ తీసుకోబోతున్నారు ఖచ్చితంగా నాకు చెప్పండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చిన్న వీడియో అండి, వెళ్లే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.